నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని మేళవించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోష్ గారు ఉన్నారు. మరి మీకు ఫారెన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే గురువు గారు ఆన్లైన్ లో రెడీగా ఉన్నారు. స్కైప్ అకౌంట్ ద్వారా మీరు మాట్లాడచ్చు. ప్రదీప్ జోషి 7848 కి స్కైప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. నేరుగా లైవ్ లోనే మీకు విలువైన సమాచారాన్ని అందిస్తారు. మరి జాతక రీత్యా మీకు ఎలాంటి సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కు కాల్ చేయండి. మరిన్ని విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రోష్టీష విగ్రహ సునిష్టీవనోద్ధత విశేష్టాంబుచారి జలధై కోష్టాంతరాగిత విచేష్టాంబువాగన విచేష్టా రాత్రి జలదౌ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాణిక్య వీణా ముబలాలయంతిం మదారసామంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్జిత కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రక్షపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము. ఈరోజటి ఆంగ్ల తేదీ 10వ తారీఖు ఏప్రిల్ నెల 2014 సంవత్సరము గురువారము. సూర్యోదయ 6:05 సూర్యాస్తమము 6:30 సూర్యోదయ సూర్యాస్తమాలకు 25 నిమిషముల వ్యత్యాసం కలదు. అంటే ఉదయకాలము 12:25 కాలపర్యంతము పగలు ఉంటుంది. చంద్రోదయము మధ్యాహ్నము అపరాహ్నంలో 2:27 చంద్రుడు ఉదయిస్తున్నాడు. శుక్లపక్ష దశమి తిథి ఈరోజు. 7:57 దశమి తిథి కలదు. తదుపరి ఏకాదశి తిథి. నక్షత్రము ఆశ్లేష నక్షత్రం 3:46 కాదు. యోగము శూల యోగము, కరణము గరిజకరణము. ఇక సూర్యుడు ఉన్నటువంటి రాశి మీనరాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి సింహరాశి. రావు కాలము మిట్టు మధ్యాహ్నం 1:50 ప్రారంభమయ్యి 3:23 వరకు. యమగండ కాలము 6:05 ప్రారంభమయ్యి 7:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 ప్రారంభమయ్యి 10:44 వరకు. ఇక అభిజిత్ లగ్నం చూసుకున్నట్లయితే ఉదయము 11:53 ప్రారంభమయ్యి 12:41 వరకు. దుర్ముహూర్త విషయానికి వస్తే గనక 10:13 ప్రారంభమయ్యి 11:03 వరకు. మళ్లీ దుర్ముహూర్తం చూసినట్లయితే 3:11 ప్రారంభమయ్యి 4:01 వరకు. ఇక అమృతకాలం చూసినట్లయితే మిట మధ్యాహ్నం 1:59 ప్రారంభమయ్యి 3:46 వరకు అమృతకాలం కలదు. ముఖ్యంగా మరి సినిమా మన తారాబలం ప్రేక్షకులకు అలాగే సినిమా రంగానికి సంబంధించి ఇవాళ ఏ ముహూర్తాలు ఉన్నాయో గురువు గారు తెలియజేయండి. ఈరోజు సినిమా రంగానికి కానివ్వండి, ఎవరికి కూడా ఎట్లాంటి శుభ ముహూర్తాలంటూ ఏమీ లేవు. కేవలం ఆవిచార కర్మలకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. అంటే వామాచారం ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళకే బాగుంటుంది తప్ప ఈరోజు సదాచార తత్పరులకు ఎవరు కూడా సరైనటువంటి యొక్క ముహూర్తాలంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం శూలయోగంతో కలిసి అవడము కాబట్టి ఇది మంచి యోగం కాదు. ఈరోజు ప్రయాణాలు కానివ్వండి, కొత్త కార్యక్రమాలు కానివ్వండి, వ్యాపార వాణిజ్య దానికి సంబంధించిన ఏవైనా సరే లావాదేవీలు కానివ్వండి, ఈరోజు అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి ఈరోజు సినిమా రంగానికి కూడా పెద్దగా ముహూర్తాలంటే ఏం లేవు. కాకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఫీల్డ్ వర్క్ కాకుండా మామూలుగా ఇంటర్నల్ స్టూడియో వర్క్ మాత్రం చేసుకోవచ్చు. అంటే ఏవైతే స్టోరీ డిస్కస్ చేయడం కానివ్వండి, తర్వాత డిస్ట్రిబ్యూటింగ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది, సినిమా బడ్జెట్ ఎట్లాగా, తర్వాత సినిమాని కాంటాక్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే సినిమాకి సంబంధించిన ప్రీ ప్లాన్డ్ వర్క్ అనేది మాత్రం రెగ్యులర్గా చేసుకోవచ్చు. తర్వాత ఇక ఈరోజు కనుక రాజకీయ నాయకులు కనుక చూస్తే ముఖ్యంగా ఈరోజు దశమి తిథి. నిన్నటితో నామినేషన్ పర్వము తెలంగాణ ప్రాంతంలో ముగిసింది. ఇక సీమాంధ్ర ప్రాంతం లోపల ఇంకా నామినేషన్లకు ఇంకా గడువు ఉంది. అయితే ఈరోజు కనుక చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రం ఉంది. నిన్న నామినేషన్ గడిచిన తర్వాత చాలా మంది ప్రచార కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. అయితే విశేషంగా ఈరోజు ప్రచారాలు ఏవి ప్రారంభం చేయకపోవడం మంచిది. రేపు శుక్రవారంతో రేపు మఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి, అంటే ఈరోజు రేపు ఈ 2 రోజులు కూడా ఇంటర్నల్గా పాలిటిక్స్ విషయం లోపల మీకు మెయిన్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మీకు సంబంధించిన మీ యొక్క కమ్యూనిటీస్ అంటే మీ కులాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, తర్వాత కుల సంఘ నాయకులు, తర్వాత ఉద్యోగ సంఘ నాయకులు అన్నింటినీ కూడా ఇవాళ రేపు
ప్రత్యేకంగా అందరినీ కూడా సంప్రదించండి. వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే కనుక 12వ తారీఖు నుంచి ప్రజల్లో ఉపప్రచారానికి బయలుదేరితే కనుక విజయం మీ వంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృద్ధి యోగం ప్రారంభమవుతుంది కాబట్టి ఉభానక్షత్రం శుక్ర మార్గదర్శితో ప్రారంభమవుతుంది కనుక తప్పకుండా ఏం జరుగుతుందంటే జనసమ్మోహన శక్తి అనేటువంటిది ఆ యొక్క నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రసార కార్యక్రమాలు 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోవచ్చు. 10, 11వ తారీఖులు పెద్దగా అనుకూలంగా లేవు. ఈ రోజు మాత్రం ఎక్కడైతే మీ యొక్క కార్యాలయ క్షేత్రంలోని ప్రజలతోటి మాట్లాడటము, ప్రజాసంఘ నాయకులతోటి మాట్లాడటము, వాళ్ళకి ఏ విధంగా మీరు సపోర్ట్ చేయగలుగుతారు, వాళ్ళ ద్వారా మీరు ఓట్లను ఎలా రాబట్టుకోగలుగుతారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి అనేది ఈ విధంగా మీరు చర్చించుకున్నట్లయితే తప్పకుండా విజయం మీకు చెంత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు గారు, భవిష్యవాణికి సంబంధించి రాబోయే కాలంలో రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు సరిగ్గా అంటే కరెక్ట్ గా పరిపాలన చేయాలి అనుకుంటూ ఉంటారు, సో రాజకీయ రంగంలో పైకి రావాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ముఖ్యంగా భవిష్యవాణి విషయానికి వస్తే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా హవా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేంద్రంలో బీజేపీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంగా అంటే దక్షిణాదిలో మొత్తం కూడా తమిళనాడు, కేరళ, బెంగళూరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతము ప్రాంతీయ పార్టీలు ఓట్లు ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం యొక్క అత్యధికంగా కలిగినటువంటి తమిళనాడు ప్రాంతం కానివ్వండి, తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాలకు చాలా కీలకంగా ఇవన్నీ కూడా దక్షిణ ప్రాంతం వైపు, తూర్పు ప్రాంతం వైపు ఉన్నటువంటి ప్రదేశాలు. కాబట్టి తమిళనాడులో కనుక చూస్తే జయలలిత ప్రభుత్వము చాలా కీలకంగా అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు సీమాంధ్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినా కానీ అదే సూచన కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎక్కువగా గెలుచుకునే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక అపోహ కూడా రాబోతున్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ప్రకారం చంద్రగ్రహం యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి, చంద్రుడు ఈ సంవత్సరం రాజు అయ్యాడు కాబట్టి, సైన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి, ముఖ్యంగా ప్రజల్లో ఈ యొక్క జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ పార్టీలు మా యొక్క కోరికల్ని తీర్చలేవు, అంటే ఇక్కడ ఎవరైతే రాజకీయ నాయకులకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పై అధికారులు ఎవరైతే కనుక ముఖ్యమైనటువంటి యొక్క పై అధికారులు మెప్పించడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది, ఇక ఇక్కడ పని చేయడానికే వాళ్ళు ఏమి చేయలేరు అన్న ఒక అపోహకి ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతము పై ప్రభుత్వాన్ని శాసించాలన్నా, అంటే ఏదైతే కనుక నేషనల్లో అధిష్టానాలను శాసించాలి అని అంటే ఈ యొక్క కింది వాళ్ళకి వాళ్ళ రాజకీయంగా వాళ్ళ సీటు కాపాడుకోవడానికే సరిపోదు. కాబట్టి ప్రాంతీయ పార్టీని గెలుచుకున్నట్లయితే కనుక ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి రాగలుగుతామన్న ప్రజల యొక్క నమ్మకము బలపడుతుంది. ఆ నమ్మక ప్రకారమే ఇటువైపు సీమాంధ్ర ప్రాంతం లోపల తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కువగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అటువైపు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రాంతం వైపు చూసినట్లయితే కనుక తేరాస తెలంగాణ రాష్ట్ర సమితికి, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు, దాదాపు 12 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం గురించి నిర్విరామంగా కృషి చేస్తున్న ఎంతో మంది జైల్లోకి వెళ్ళి ఎంతో మంది విద్యార్థులు కూడా పోలీస్ కేసులకి బుక్ అయ్యేటువంటి ఆస్కారాలు ఉన్నాయి, అవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితికి ఎక్కువగా ఓట్లు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సరిసమానంగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. రాబోయే కాలం లోపల భవిష్యత్తు కనుక చూస్తే, ఎందుకంటే ఇప్పటిదాకా నామినేషన్ వేసిన వాళ్ళందరి పేర్లు కూడా మేము ఇప్పుడు చూస్తున్నాము, ఎవరెవరి జాతకాల ప్రకారం ఎవరెవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నాము. ఈ విధంగా చూస్తూనే మీకు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క రాజకీయాలకు సంబంధించి జ్యోతిషాస్త్రీతి అప్డేట్స్ మీకు 18వ తారీఖు వరకు 100%గా రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది మేము తప్పకుండా భవిష్యవాణిలో 18వ తారీఖు రోజు చెప్పడం జరుగుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను గురువు గారిని అడిగి తెలుసుకునే ముందు తారాబలంలో వచ్చిన విరామం తీసుకుందాం.